మనకి ఇవ్వండి. ఈ గన్ని దేవుడు మనకు పరిశుభ్రత కోసం పర్యాల మరపల శ్రీనివాస గౌడ్ గారు, ఉత్తమ్ సాయిగౌడ్ గారు, మీరు కొన్ని మాత్రం సార్ చేతుల మీదుగా పంపుతాం. ఈ దాతలకు ఒక చంద్రుడికి నూలు పగల 5 నిమిషాల్లో సన్మానం జరిపించి కార్యక్రమాన్ని మనం తొందరనే ముగించుకుందాం. సార్ కూడా కార్యక్రమాలు చాలా ఉన్నట్టు సమాచారం. స్వామి శరణమయ్యప్ప, డాక్టర్ రఘునాథ్ గారిని మహిళా సంఘ అధ్యక్షురాలకు సారి చేతుల మీదుగా మీరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకెళ్ళినట్టయితే తర్వాత కార్యక్రమం ఉంటుంది. చందరాల వసుంధర గ్రూప్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ బ్యాగ్ను అందుకోవలసిందిగా కోరుచున్నాం. అలాగే వి విజయ వెలుగు సాయి, సామాన్ల రజిత సాయిరాం, బొలిశెట్టి హర్షిత నిరీక్షణ, సార్ చేతుల మీద ఒక్కళ్ళు, మన ఎంపీపీ గారి చేతుల మీద ఒక్కళ్ళు, జడ్పీటీసీ గారి చేతుల మీద ఒక్కళ్ళు తీసుకోండి. మిగతా వాళ్ళు కూర్చోండి అమ్మా, పిలిచిన వాళ్ళే రండి. మీరు తర్వాత మేము ఇస్తాం, రేషన్ ద్వారా వస్తుంది. మీరు కూర్చోవాలి మిగతా వాళ్ళు చేతుల మీదుగా. ఆ యొక్క జూట్ బ్యాగులను అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. చందరాల వసుంధర గ్రూప్స్, అలా విజయ ఆశా వర్కర్లు మీరు కూడా రావాలి. ఆశా వర్కర్స్ మీరు కూడా రావాలి. సామల రజిత, ఏఎన్ఎం రజిత, బొలిశెట్టి హర్షిత. రేపు ప్లాస్టిక్ భూతం అని పేరు పెట్టినంటే అది మనకి ఎన్ని రకాల నష్టం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో దీనిపైన చాలా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మరి ఈ ప్లాస్టిక్ అనే దాన్ని మనం పక్కన పెట్టచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాం కాబట్టి మొత్తానికి మొత్తం పక్కకు పెట్టకుండా కానీ, ఇంతకుముందు జడ్పీటీసీ గారు చెప్పినట్టు సన్నవి ఏదో ఇట్లా కవర్లలో ఛాయ్, టిఫిను, చికెను, కూరగాయలు, అంటే ఏవైతే మళ్ళా ఇచ్చేయలేమో ఆ ప్లాస్టిక్ అయితే ముందుగా బంద్ చేయాలి. తర్వాత దొడ్డు ప్లాస్టిక్ అంటే మనం రీసైకిల్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ప్లాస్టిక్ని కరగబెట్టి మళ్ళీ కుర్చీలో, సీసాలో, గ్లాస్లో చేసుకోవచ్చు కాబట్టి దొడ్డుని మనం వాడుకోవచ్చు. కానీ దాన్ని కూడా ఇంతకుముందు తిరుపతి గారు చెప్పాడు, ఎక్కడో పడైతే కాలు పెడితే భూమికి చేడైతుంది. మనం నిన్ననే చెప్పిన సర్పంచ్ గారు ఇక్కడ 70 కిలోల ప్లాస్టిక్ జమ చేసామని, అట్లా ఒక దగ్గర వేస్తే తడి చెత్త వేరు, పొడి చెత్త వేరులో భాగంగా ఆ పొడి చెత్త కింద దాన్ని వేసేస్తే మరి ఆ 70 కిలోల 100 కిలోల అయితే ఎవరో కొనుక్కపోతారు, మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మనం ఇంట్లో వేసే కూరగాయలలో కానీ ఏ చెత్తలో ఈ ప్లాస్టిక్ కలిపి పడేయద్దు. అది మనం ప్రతి ఇంటి వాళ్ళ బాధ్యత వహించాలి, ముఖ్యంగా మహిళలు. అదేవిధంగా ప్రతి వాళ్ళం కూడా అందరి బాధ్యత. ఎక్కడ పడితే అక్కడైతే ఛాయ్ తాగి అలా గిలాస వారెత్తే చాలా నష్టం అవుతుంది.
మరి ముఖ్యంగా ఫంక్షన్ హాల్లో ఒక పెన్లో అయిందంటే చాలు, మనం ఊర్లో ఎంత నెలలు వాడతామో ఒక లగంలో గని ప్లాస్టిక్ వాడుతున్నాం, ఆ గ్లాసులు అలవాడుతాం. అది ముఖ్యంగా ఫంక్షన్ హాల్లో బంద్ చేయించాలి. జగిత్యాల కొన్ని ఫంక్షన్ హాల్లో ఇప్పటికే బంద్ అయిపోయిన స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. అది గ్రామాలలో కూడా పెట్టుకుంటే మనకు మంచిది. ఎందుకంటే మన కోసం మనం చేయాలి. ప్రతిదీ ప్రభుత్వం కొన్నిసార్లు అంటారు, ఏ ప్రభుత్వమే బంద్ చేయొచ్చు కదా అంటే, ప్రతిదీ ప్రభుత్వంతో ఏ పని కాదు. ప్రతిదానికి బంద్ చేసుడు, దొంగతనం తెచ్చిన కేసులు పెట్టుడు, ఇవన్నీ ప్రభుత్వం ప్రతి చేయలేదు. అవన్నీ రూల్స్ ఉన్నా కానీ ప్రజల భాగస్వామ్యం లేని ఇవన్నీ ఏది కూడా కుదరవు. కాబట్టి ఈ రకంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలి ముఖ్యంగా. మరి అదేవిధంగా పల్లెలలో ఇవాళ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మీదకి మున్సిపాలిటీల కంటే కూడా పల్లెలు మంచి శుభ్రంగా ఉంటున్నాయి. పల్లెలలో సర్పంచులు కానీ, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా మహిళా నాయకులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సెక్రటరీలు, ప్రతి వారు కూడా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా భాగస్వాములు అవడంతో ఇవాళ తెలంగాణలోని ప్రతి పల్లె ఇవాళ బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంది. మళ్ళీ కూడా కార్యక్రమం తీసుకుంటున్నారు ఈ 2వ తేదీ నుండి 10 వరకు. నిజంగా ముఖ్యమంత్రి గారు గ్రామాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. గ్రామాలకు ఆ రకంగా నిధులు కూడా ఇచ్చారు. ఎందుకంటే మంచి గాలి, మంచి నీళ్లు, పరిశుభ్రం ఉంటేనే రోగాలు తగ్గుతాయి. జనాభా బాగా పెరిగింది దేశంలో. ఒకప్పుడు ఇటుకల్లా మేము పుట్టక ముందు ఎంత జనాభా ఉంటేనే అంతకు 3 అంతలు అయింది. ఇప్పుడు 3 అంతలు 4 అంతలు అంటే జనాభా పెరిగేట వాళ్ళు ఎక్కువయ్యారు. దేశం మొత్తం మీద అయినరు, ఊరూరికి అయినరు. ఇటుకెళ్ళినాం కాబట్టి ఇటుకెళ్ళని చెప్తున్నా. కాబట్టి మరి ఇంత జనాభా పెరిగినప్పుడు వాడకం ఎక్కువైతున్నది, ఇండ్లు ఎక్కువైపోయినాయి, మరి అపరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా కానీ ఇంటి ముందర సిమెంట్ రోడ్ ఏమంటారు, మరి ఇంట్లో నీళ్ళు ఎక్కడ ఇదికాలి, రేపు నీళ్ళెట్ట రావాలి. ఇంకొకటి గుర్తాలు కంపల్సరీ చేసుకోవాలి. అదేవిధంగా మోర్లలోకి నీళ్ళు పోకుండా చూసుకోవాలి. అసలు మోర్ అంటేనే ఇట్లా డ్రై ఉండాలి. ఇంటింటికి ఇంకుడు గుంత భూమిలోకి వెళ్ళిపోయి దాని మీద కప్ప వేసుకుంటేనే మనకు దోమలు ఉండవు. లేకపోతే ఈ దోమల వల్ల మనకు ఎన్నో బీమారులు అవుతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో చూసాం ఈ డెంగ్యూ జ్వరం అని, రక్తనాళాలు పడిపోవడని, దీనికి అంతటి కారణం దోమలు, ఈగలే. ఆ చిన్న ఈగలు, దోమలు అవి ఏవైతే మనకు కొన్ని రకాల వైరస్లు మనకు కనబడని ప్రవేశపెడుతున్నాయో, ఇవాళ మన ఆరోగ్యం పాడవుతుంది, పైసలన్నీ పోతున్నాయి, దాన్ని ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు మన ఇంటి ముందర శుభ్రత పెట్టుకుంటే సరిపోతుంది. నేను నిన్ననే జగిత్యాల ఒక వాడ కట్టుకుపోయినా, పోతే ఆడ పైపు అంతా మూతపడిపోయింది. పెద్ద పైపు, ఇంత పైపు చూస్తే అంతా ప్లాస్టిక్ తట్టబడిన వల్ల. మరి కారణం మరి ఎక్కడ పడితే అక్కడే ఈ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ఆ సన్న కవర్లు, తిని మిగిలిన కూరగాయలు అంతా మిగిలిన తీసి ఆడ పడేసరికి అలా పడుతుంది. దాంతో కొంచెం పశువులు, జంతువులు కూడా తిని అనారోగ్యం పాలవుతున్నాయి. కాబట్టి ఈ రకంగా మనందరం కూడా మరి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక కొన్ని విషయాలు చెప్పినారు మన సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ అందరూ. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి పెట్టినది. ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక మరి ప్రతి వాళ్లకు కడుపు నిండా ఉండాలని చెప్పి వ్యవసాయం పైన ఎక్కువ దృష్టి పెట్టినారు మన ముఖ్యమంత్రి గారు. దానివల్లనే ఇవాళ 24 గంటల కరెంటు, ఏ రైతు కానీ రైతు కూలీ కానీ తెల్లందానిక పొలం పంటి పోకుండా ఇంటికాడ ఉండే పరిస్థితి వచ్చింది. దాని మీద పెట్టుబడి పెట్టాం, అట్లనే ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇవాళ తూములు పెట్టుకుంటున్నాం, కాలువలు ఇచ్చుకుంటున్నాం, రైతులకు పెట్టుబడి సహాయం, ఈ రకంగా వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. అదేవిధంగా కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, లేదని కాదు, కానీ వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ ఇటుకల గ్రామంలో దాదాపు నాకు తెలిసి 180 ఇళ్ళల్లో ఏదో ఒక పింఛన్ వస్తూనే ఉన్నది. అంతేనా, 180 ఇళ్ళల్లో ఒక 20 ఇళ్ళల్లో కొన్ని మిగిలిపోయి ఉండవచ్చు. అవి కూడా అర్హులైన వాళ్ళకు, అంటే ఎవరెవరికైతే మనకు వచ్చేది ఉంటుందో వయసును బట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా చేద్దాం. ఇక ఇండ్ల విషయం మనకు తెలియంది కాదు. దాదాపు 60-70 ఏళ్ళకెళ్ళే గుడిసెళ్ళల్లో ఇండ్లు లేకుండా బతికే కాలం ఉన్నది. ఇప్పుడిప్పుడే మన సర్కారు 2వసారి వచ్చి సెటిల్ అయింది, నేను కూడా గెలిచి 8 అయింది. మరి ముఖ్యంగా మన ప్రభుత్వం వ్యవసాయం పైన దృష్టి పెట్టింది. ఇండ్లది కూడా ఒక్కొక్క దగ్గర చేస్తున్నారు కార్యక్రమం. కొందరు నన్ను అడిగారు, పక్కనే ఇటు రేగుంటా, ఎంపీ వెంకట్రావుపేట, అదంతా ఇండ్లనే మల్లాపురం మండలంలో, మరి మన దగ్గర కాలేదన్నారు.
మీకు తెలియంది కాదు, పోయిన ఐదేళ్ళు నేను లేను, అప్పుడు కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తప్పకుండా చేస్తాం. వాస్తవానికి ఇప్పటికే మొదలు పెడదాం అనుకునేసరికి మన దురదృష్టం, మన కోసం ఎప్పుడు ఆరాటపడే కవితక్క కొద్ది ఓట్లతో ఓడిపోయి కొన్ని లక్షల మందికి ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్ వస్తుందంటే మన ప్రియతమ నాయకురాలు కవితక్క వల్ల ఇవాళ పెన్షన్ వస్తుంది. అంతకుముందు పెన్షన్ ఎక్కడా లేదు, కానీ మన దురదృష్టం ఏంటంటే కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. మరి ఇటుకాల గ్రామం రాయకలకు దగ్గరుంది, రాయకలు ఇటుకాల మైతాపూర్ రామాజపేట కుమార్పల్లి ఇవన్నీ కూడా దాదాపుగా రాయకలు ఉన్నట్టే, అది కూడా మున్సిపాలిటీ అయిపోయింది. ఇటుకాల దిక్కే మార్కెట్ యార్డ్ ఉంది, ఇటుకాల దిక్కే కాలేజీ ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా రేపటి నాడు మంచిగా డెవలప్ అవుతుంది. మరి ఆ చెరువు గురించి చెప్పారు, ఇప్పటికే మైతాపూర్ రాయకల్ చెరువులు నింపడానికి తుమ్ము పెట్టడం జరిగింది. ఇటుకాల చెరువుకే చాలా దూరం కెళ్ళి చెప్తా ఉన్నారు మోహన్ రావు పేట నీదని, దగ్గర ఏ కెనాల్ కానీ అది తొందరగా తీసుకురావడానికి లేదు. ఉన్నంతలో తప్పకుండా నేను కూడా ఇప్పటికే సర్వే చేయమని అధికారులకు చెప్పిన, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా హెల్త్ క్యాంప్ పెడతామన్నారు, అది ఏదైనా ఉంటే ఫిబ్రవరి నెలలో పెట్టుకుంటే బాగుంటుంది, అంత మున్సిపల్ ఎలక్షన్స్ అది ఇది ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో పెడదాం. ఆదిరెడ్డి గారు తప్పకుండా నేను కూడా పాల్గొంటా, నువ్వు ఎన్ని కన్నా ఆపరేషన్లు తెచ్చినా నేను ఫ్రీగా చేసి పెడతాను కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఇప్పటికే మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కానీ ఇటు ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైద్యంలో చాలా ఎత్తు ఉన్నాం, మహిళలు చాలామంది ఉన్నారు మీకు తెలుసు. ఇంట్లో విషయం పింఛన్లే కాదు, ఇంతవరకు ఎవ్వరు ఇవ్వని పెన్షన్లు ఇచ్చడే కాదు, ఒక ఆడపిల్లలు అగ్గం చేస్తామంటే ఎన్నడూ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇలా కళ్యాణ లక్ష్మి పథకం కింద 100,000 రూపాయల చొప్పున చాలామందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్కార్ దవాఖానలో ప్రస్తుతం అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి సూట్ కేసు నిండా బట్టలు అన్నీ ఇచ్చి ఇవాళ ఒక్కొక్క ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లగాడైతే 12,000 ఇచ్చి పంపుతున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.